కైకాల సత్యనారాయణ తెలుగు సినీ నటులు, భారత పార్లమెంట్ సభ్యులు. గత 60 సంవత్సరాలుగా తెలుగు సినిమా రంగంలో ఉంటూ 777 పైగా సినిమాల్లో నటించారు. ఒక నటుడిగా అతను పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేశారు. తాను చేసిన ప్రత్యేక పాత్రలకు గుర్తుగా అతను నవరస నట సార్వభౌమ అనే బిరుదును కూడా పొందారు. సినీ ప్రస్థానాన్ని ఇలా అందుకోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అయితే కైకాల సత్యనారాయణ వయసు ప్రస్తుతం 88 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఈయన వృద్ధాప్య సమాజాలతో బాధపడుతున్నారు. ఇక తాజాగా కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో అభిమానులు షాక్కు గురవుతున్నారు. సత్యనారాయణ ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సత్యనారాయణ సినీ జ్ఞాపకాలను ప్రేక్షకులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. సత్యనారాయణ సినీ ప్రస్థానం గురించి చెప్పుకోవాలంటే 3 తరాల తెలుగు సినిమా గురించి చెప్పుకోవాల్సిందే. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ కైకాల అందరితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. దాదాపు 6 దశాబ్దాల సినీ ప్రయాణంలో కైకాల దాదాపు 777 చిత్రాలకు పైగా నటించారు. అన్నిటిలో భిన్న పాత్రలు ధరించి ఆయన ప్రేక్షకులను ఇప్పటికీ ఆకట్టుకున్నారు. కైకాల సత్య 1935లో కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో జూలై 25న జన్మించారు. చిన్నతనంలోనే నాటకాల మీద ఆసక్తి ఏర్పడడంతో కైకాల చాలా నాటకాల్లో నటించి మెప్పించారు కూడా. డిఎల్ నారాయణ నిర్మించినటువంటి సిపాయి కూతురు చిత్రం తెలుగు తెరపై కైకాల సత్యనారాయణ మొదటి చిత్రంగా నిలిచింది. 1958లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నటుడిగా కైకాలకు మంచి పేరు తెచ్చింది. ఇక ఆహార్యం విషయంలో సత్యనారాయణలో ఎన్టీఆర్ పోలికలు ఉండటం ఆయనకు కలిసి వచ్చిందనే చెప్పొచ్చు. కైకాల చాలా చిత్రాల్లో ఎన్టీఆర్కి డూప్గా కూడా నటించారు. ఈ సమయంలోనే ఆయనకు పరిశ్రమలో మంచి పరిచయాలు ఏర్పడి తెలుగు తెర గర్వించే సినిమాలో ఒకటైన రాముడు భీముడు సినిమాలో ఎన్టీఆర్కి డూప్గా నటించింది కైకాల గారే. ఇక ప్రముఖ దర్శకుడు విఠలాచార్య సత్యనారాయణలోని విలనిజాన్ని బయటికి తీశారు. విఠలాచార్య సినిమాలో సత్యనారాయణకి మంచి బ్రేక్లు వచ్చాయని చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణార్జున యుద్ధంలో కర్ణుడిగా, లవకుశలో భరతుడిగా, నర్తనశాలలో దుశ్శాసనుడిగా, శ్రీకృష్ణ పాండవీయంలో ఘటోత్కచుడిగా, దానవీర శూరకర్ణలో భీముడిగా, కురుక్షేత్రంలో దుర్యోధనుడిగా, సీతా కళ్యాణంలో రావణుడిగా కైకాల నటనని ప్రేక్షకులు ఎన్నటికీ మర్చిపోలేరు. ఇక డైలాగ్ డిక్షన్లోనూ, హావభావంలోనూ, ఆకారంలోనూ సత్యనారాయణ జూనియర్ ఎస్వీఆర్ అనిపించుకున్నారంటే నటుడిగా ఆయన స్థాయి ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక ఎన్టీఆర్తో నటించిన యమగోళ చిత్రం కైకాల కెరీర్లో ఆణిముత్యమని మనం అనుకోవచ్చు. నిజంగా యముడు ఇలానే ఉంటాడేమో అన్న రీతిలో కైకాల సత్యనారాయణ మెప్పించారు. ఆ తర్వాత నుండి కైకాల యముడి పాత్రలకి కేర్ ఆఫ్గా మారారు. ఇక సినిమాలో తనదైన మార్క్ ఏర్పరచుకున్న కైకాల రాజకీయాల్లో కూడా రాణించారు. ఎన్టీఆర్ అండతో 1996లో మచిలీపట్నం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఇదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ గారు స్నేహంగా మెలగడం ఒక్క కైకాలకి మాత్రమే సాధ్యమైంది. ఇక 2011లో ఏపీ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించడం విశేషం. మరి చూశారు కదా కైకాల సత్యనారాయణ నట ప్రస్థానం. కైకాల ప్రస్థానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి.